महबूबाबाद जिला दंतालपल्ली मंडलम स्थानिक मंडल केंद्र में एमपीडीओ कार्यालय में एमपीपी वोलाद्री उमा मल्लारेड्डी अध्यक्षतना सर्वसभ्य समावेश निर्वहिंचारु। ई कार्यक्रमान की मुख्य अतिथिगा डोर्नकल शासन सभ्यु डीएस रज्जा नायक हाजरई एमपीडीओ आफीस कल्याण लक्ष्मी चेक्लनु पंपणी चेशारु। तदनंतरं मंडल अधिकारुलु पनितीरुपै समीक्षा समावेश निर्वहिंचारु। मंडलंलो उन्न ग्रामाल समस्यलु अडिगि तेलुसुकुन्नारु। ఈ సందర్భంగా డిఎస్ రెడ్డి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు ప్రజలు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా రైతును రాజు చేయడానికి రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్ లాంటి మరెన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి దక్కిందని ఆయన తెలిపారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి గ్రామానికి త్రాగునీరు, సాగునీరు అందించిన గొప్ప అపార భగీరథుడు మన కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఎంపీఓ అప్సర్ పాషా, ఏవో కుమార్ యాదవ్, రైతు మండల కోఆర్డినేటర్ వోలాద్రి మల్లారెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ సంపేట రాము, మండల వైద్యాధికారి డాక్టర్ సతీష్, ఏఈఓ శిరీష, మండల శాఖ అధికారులు మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్త ఉండొచ్చు, ఓకేనా? ఇంకోటి ఫీవర్ ఇంటింటికి పోయి జ్వర సర్వే, జ్వరం ఉంటే అది ఉన్నట్టుగా భావించి సర్వే చేయాలి. ఈ డాక్టర్లు ఏ నమ్ములు పోయి జ్వరం ఉన్నదంటే ఉండని ఉండకపోని గోళీలకు కిట్టి ఇచ్చొస్తారు, అది తింటే కథ అది ఉన్నా పోతుంది. ఇంతకంటే ఇంకేం చేస్తారు చెప్పండి? ఆ విధంగా మన ప్రభుత్వం చేస్తుంది, సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఓకే, పోతే ఎంత కూర్చున్నారు మీరు మీ భర్తలు చూస్తుంటే ఎత్తేయకుండా అట్లా రోడ్లు ఉన్నాయి మన దగ్గర మన నియోజకవర్గం. ముఖ్యంగా ఇంకా మీ దంతాలపేట నర్సులపేట మండలంకే నేను 2 సార్లు మీరు గెలిపించారు, కానీ అంత మంచిగా చేసిన కాబట్టి ఇంత ఘనంగా మర్చిపోయి 4 ఏళ్ళలో మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పింది, ఆగాధ్యం రాగారు కోచంపాడు 40 ఏళ్ళు చెప్పి ఏం చెప్తున్నాం అది వాస్తవం. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎస్సీలకు అంటే దళితులకు, గిరిజనులకు, బీసీలకు, ముఖ్యంగా మైనారిటీలకు, ముఖ్యంగా అమ్మాయిలకు 1100 మన నియోజకవర్గంలోని తెలంగాణ వచ్చినాక తెచ్చుకున్నవి 8 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. మైనార్టీ కావచ్చు, ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, మీ దగ్గర బీసీ మగపిల్లల రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఉదాహరణ అసలపేట ఎస్సీ గర్ల్స్ వస్తే బిల్డింగ్ లేక కిరాయి దొరకక పడిపోవడం సంవత్సరానికి మన నియోజకవర్గంలోనే 4-5 వేల మంది కూడా చదివి బయటకు పడుతున్నారు. ఎంతసేపైనా చెప్పుకోవచ్చు, ఇదంతా ఒక అభివృద్ధి. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమం అంటే ఆసరా పెన్షన్, వృద్ధుల వికలాంగుల వితంతు ఆసరా పెన్షన్ ఇస్తున్నాం 2000-3000. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఎకరం 10,000, ఎన్ని ఎకరాలు ఉండని 10 ఉండని 20 ఉండని వాళ్లకు 20 ఎకరాలు ఉన్నోడికి 2 లక్షలు, 10 ఎకరాలు ఉన్నోడికి సంవత్సరానికి 1 లక్ష, 5 ఎకరాలకి 50 ఎకరం ఉన్నోడికి 10, 20 ఎకరాలకి. మాకు ఓటేనోనికి కూడా ఇస్తున్నాం, కాంగ్రెస్కి ఇస్తున్నాం, కమ్యూనిస్టుకి ఇస్తున్నాం, బీజేపీకి ఇస్తున్నాం. ఎవరైనా రైతు చనిపోతే గతంలో పాపం ఆ భార్య ఏడుస్తుంటే, పిల్లలు ఏడుస్తుంటే, మన భర్త చనిపోయా